ఫ్రెండ్స్, నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎన్చారి క్రియేషన్స్. నేను మీ నరసింహచారి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే, మొన్న ఫ్లాట్లు ఎలా కొనాలి, ఎలా చేయాలనే వీడియోకు చాలా రెస్పాండ్ అయ్యారు. మీరు అలాగే ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలుగుతాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, సరే మొన్న ప్లాట్ ఎట్లా కొనాలి, ఏమేమి చూడాలని చెప్పినా కదా, ఇప్పుడు ఎక్కడ కొనాలని చెప్తా చూడండి. ప్లాట్ కొనేటప్పుడు ఒక 5-6 ప్లేసులు చూడాలండి. తొందరపడి భయానిచ్చి కొనుక్కోకూడదు. ఎట్లా అంటే, ప్లాట్ కొన్నామంటే తక్కువ రేటు కొనాలి. మనం తక్కువ రేటు కొంటే ఒక 5 ఇయర్స్ ఓపిక పట్టినట్టుంటే మనకు డబల్ వస్తుంది. మనమే ఎక్కువ రేటు పెట్టి కొన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే, ప్లాట్లది ఒక రేటు పెట్టి కొన్నప్పుడు 3 ఏళ్ళ దాకా అదే రేటు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొనేటప్పుడే జాగ్రత్తగా తక్కువ రేట్లో కొనాలి. ప్లాట్ కొన్నప్పుడు మనం ఎట్లయినా మన పిల్లల ఫ్యూచర్ కోసమే కొంటాం. కాబట్టి ఇప్పుడు సపోజ్ ఒక 1,000 రూపాయలు కొన్నాం అనుకోండి ప్లాట్ గజము, అది 20 ఏళ్ళ వరకు ఒక 10,000, 15,000, 20,000 అయింది అనుకో గజం, అప్పుడు రేటు పెరుగుతుంది. ఇప్పుడే 20,000 పెట్టుకొని అప్పులు చేసి ఇబ్బంది పడు కంటే ప్లాటు తక్కువ రేటు ఉన్నదే ఎంచుకోవాలి. అదొకటి మెయిన్. అట్లా ఎంచుకున్నట్టుంటే మన పిల్లల చదువు వరకు, ఇంజనీరింగ్ వరకు, అప్పుడు వరకు మంచిగా రేటు పెరిగి అది ఎక్కువ రేటు వచ్చి అప్పుడు వాళ్ళకు ఉద్యోగానికి కానీ దేనికి కానీ పని చేస్తుంది. అట్లా తక్కువ కొన్నప్పుడు మనకు డబ్బులు కూడా తక్కువ పడుతుంటాయి కదా. మళ్ళా ఎట్లా అంటే, ఈ ప్లాట్ కొనేటప్పుడు అవుట్స్కర్ట్ల అక్కడిక్కడ తక్కువ రేట్లో దొరుకుతుంటాయి. ఇప్పుడు లోకల్లోనే మనం ఇల్లు కట్టాం కదండి, ఫ్యూచర్ గురించి కాబట్టి ఎంత దూరంలో కొన్నా కానీ ఇప్పుడు ఆ దినదిన అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి ఎంత దూరమైనా వచ్చి ప్లాట్లు కొనే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ వెంచర్లు చేస్తారు కాబట్టి ప్లాట్లు ఆటోమేటిక్గా పెరుగుతాయి. ప్లాట్ కొనే ముందు కూడా ఒక వెంచర్ను చూడాలి. ఆ వెంచర్ ఎట్లుంది, దాని రోడ్ ఎట్లుంది, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఇవన్నీ కరెక్ట్ చూసుకున్న తర్వాతనే ప్లాట్ తీసుకోవాలి. ప్లాట్ తీసుకున్న తర్వాత కనీలు వేసుకున్న తర్వాత మనం జాగ్రత్తగా దాన్ని అప్పుడప్పుడు వెళ్ళి చూస్తుండాలి. ఎందుకంటే ఇవాళ రేపు కబ్జాలు అవుతున్నాయి అది అని కొంచెం పేరుంది కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి చూసుకోవాలి ప్లాటు. అట్లా తక్కువ రేటు కొన్నట్టుంటే అమ్మినాడు ఎక్కువ రేటు ఎట్లా అమ్మాలి, అమ్మినాడు ఎట్లా అమ్మాలంటే, ఇప్పుడు అమ్ముతున్నారు మీరు ప్లాట్ అమ్ముతారు, వాళ్ళు బ్రోకర్ వచ్చి గింత కానీ అడిగింది మిమ్మల్ని, అడిగినప్పుడు మీరు ఏం చేయాలి, తొందరపడి అమ్ముతామన్నది ఒక 10 మందిని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు బ్రోకర్లు ఎవరు కానీ పైసలు మిగిలాలని చూస్తారు, అట్లా మీరు కూడా లాస్ అవుతారు. కాబట్టి తింటారు, బ్రోకర్లకు ఇవ్వాల్సిన కమిషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కానీ చెప్తున్న విషయం ఎట్లా అంటే, ఇప్పుడు మనం ప్లాట్లు అమ్మే ముందు వాళ్ళ 4 సంప్రదించాలి. 4 సంప్రదిస్తే వాళ్ళ రేట్ అనేది మనకు తెలుస్తుంటుంది అన్నట్టు, ఎంత నడుస్తుంది ఆ ల్యాండ్ ఎంత నడుస్తుంది అని నీకు కూడా అవగాహన వస్తుంది. వచ్చిన తర్వాత 50 రూపాయలు 100 రూపాయలు అటు ఇటు అమ్మితే మీరు లాస్ కాకుండా ఉంటారు. ఎందుకంటే కొన్ని ప్లాట్లు కొనే ముందు అమ్మే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్ కంపల్సరీ ఫాలో కావాలి. అట్లా ఫాలో అవుతేనే మీకు కూడా మంచి. కొనేటప్పుడు ఖచ్చితంగా ఈసీ తీసుకోవాలని మనం చెప్పినా కదా వీడియోలో, కంపల్సరీ తీసుకోవాలి. అమ్మేటప్పుడు ఎట్లుండాలంటే, ఇప్పుడు సపోజ్ ఒక 10 లక్షల ప్లాట్ అమ్ముతున్నారు మీరు, 10 లక్షల ప్లాట్ అమ్మినప్పుడు 10,000 బయాన్ ఇచ్చినప్పుడు మీకు వర్కౌట్ కాదు. దానికి మనం ఏం చేయాలంటే, ఒక 1,00,000 రూపాయలు బయాన తీసుకోవాలి. 1,00,000 రూపాయలు బయాన తీసుకొని 1/4 కట్టకముందు కూడా కొంతమంది నేను తీసుకోను అని చెప్పి వెళ్ళిపోతే ఇంకోళ్ళు కొనకుండా అవుతుంది, మీకు ప్లాట్ పైసలు రావు, అది రాదు. అందుకనే ఖచ్చితంగా 1/4 ముట్టిన తర్వాత మనం కాగితం రాసుకుని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ టైం కూడా అలా మెన్షన్ చేసుకోవాలి. అట్లా మెన్షన్ చేసుకోవాలని ఉపయోగం ఏంటంటే, తీసుకున్న వాళ్ళకు భయం ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ మళ్ళీ డబ్బులు ఇస్తారో ఇయ్యారో అన్న భయం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మనం రిజిస్ట్రేషన్ టైం అలా మెన్షన్ చేసుకోవాలి. బాండ్లో ఖచ్చితంగా ఒక బాండ్ పేపర్ మెయింటైన్ చేసుకోవాలి. ఆ బాండ్ ప్రకారం మనం ఫాలో అయితే రేపు పొద్దున ఎక్కడైనా కిరికిరి జరిగినా, వాడు తీసుకోకపోయినా కానీ 1 పైసలు మనం రిటర్న్ ఇవ్వాల్సి వచ్చినా కానీ, ఇప్పుడు 10 మంది చెప్పిన విధంగా మనం నడుచుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా బాండ్ పేపర్ మెయింటైన్ చేసుకోవాలి. మొత్తం డబ్బులు ముట్టిన తర్వాతనే రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. కొంతమంది రేపిస్తాం మాపిస్తామని చెప్పి రిజిస్ట్రేషన్ కానీ, రేపిస్తాం మాపిస్తామన్న తర్వాత మీ చేతులకి వెళ్ళి ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు డబ్బులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా అడుగుతారు డబ్బులు ముట్టినాయమ్మా మీకు అని, అయిన తర్వాతనే సంతకం పెట్టమని అడుగుతారు. అట్లా అడిగినప్పుడు మీరు డబ్బులు ముట్టినాయని చెప్పి మా చుట్టాలే కదా, వాళ్ళు అదే కదా, మన తెలిసిన వాళ్ళే కదా అనుకుంటే మాత్రం మీకు డబ్బులు రావండి. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే నేను చెప్పిన ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మొన్న ప్లాట్లో చేసింది కూడా చాలా తెలియని వారు ఉంటారు, మనకు తెలిసిన వారికి నాకు ఉపయోగపడకపోతుండొచ్చు కానీ తెలియని వారికి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బెల్ బటన్ నొక్కండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు రావాలి. నేను చేసే ప్రతి వీడియో మీకు ఉపయోగపడాలని కోరుకుంటూ, మేమే చార్ క్రిస్టియన్, మీ నరసింహచారి.